రెండవ జైన సమావేశము క్రీస్తు శకము 512లో గుజరాత్లోని వల్లభీలో రెండవ జైన సమావేశము దేవర్ది క్షమాశ్రమణ అధ్యక్షతన నిర్వహింపబడినది. ఈ సమావేశములోనే జైన మత సాహిత్యము క్రోడీకరింపబడినది. క్రీస్తు శకము 981లో గంగవంశ చక్రవర్తి రచమల్లుని మంత్రి అయిన గోమంతరాయుడు లేదా చాముండరాయుడు శ్రావణ బెలగుళలో బాహుబలి విగ్రహాన్ని నిర్మించినాడు. దీనిని గోమఠేశ్వర విగ్రహమని కూడా అంటారు. ఇది 58 అడుగుల 8 అంగుళాలు. ఇక్కడే ప్రతి 12 సంవత్సరములకు ఒకసారి మహామస్తకాభిషేకము జరుగుతుంది. రాజస్థాన్లోని మౌంట్ అబూ పర్వతాలపై రణక్పూర్ దిల్వారా అను జైన ఆలయములను గుజరాత్ను పరిపాలించిన సోలంకీలు 12వ శతాబ్దములో నిర్మించినారు. గుజరాత్లో పలిటానా కొండలపై 1000 జైన దేవాలయములు నిర్మింపబడ్డాయి. క్రీస్తు శకం 1వ శతాబ్దములో ఉజ్జయిని ప్రాంతము ప్రముఖ జైన కేంద్రముగా పిలువబడినది. కుషానుల కాలములో మధుర ప్రాంతములో జైన మతమునకు ప్రాచుర్యం లభించినది. జైనుల పవిత్ర గ్రంథాలను ఆగమ సిద్ధాంతాలు అంటారు.